good morning students. <coughs> as a part of our dna, the genetic material, in yesterday's class, we discussed about the genetic material. how does we consider dna as the genetic material? Okay. today's class, let us see the dna structure. ది స్ట్రక్చర్ ఆఫ్ డిఎన్ఏ ది డిస్కవరీ ఆఫ్ డిఎన్ఏ డబుల్ హెల్క్స్ ఈజ్ వన్ ఆఫ్ ది గ్రేట్ గ్రేటెస్ట్ ఫైండింగ్స్ ఆఫ్ ఆల్ టైమ్ బట్ ఇట్ ఆల్సో వన్ ఆఫ్ ది మోస్ట్ కాంట్రోవర్షియల్ నిన్నటి ఈ తరగతిలో మనం డిఎన్ఏను జన్ను ఎలా భావిస్తామో అని తెలుసుకుంటే ఈరోజు తరగతిలో జన్యు పదార్థమైనటువంటి డిఎన్ఏ యొక్క నిర్మాణాన్ని గురించి తెలుసుకుందాం డిఎన్ఏ యొక్క ద్విసర్పిలం అంటే రెండు ఇలా పెనవేసినటువంటి నిచ్చెన మాదిరిగా ఉండేటువంటి దాని నిర్మాణాన్ని కనుక్కున్న తర్వాత అది ఈ మొత్తం విజ్ఞాన శాస్త్ర ప్రపంచంలోనే పెద్ద రిమార్కబుల్ అవుట్ బ్రేక్ అయింది సో అదే దాంతోపాటు కానీ అది ఎలా సాధ్యం అనేటువంటి దాని గురించి కూడాను వివాదాస్పదంగా మారింది కాంట్రవర్షియల్గా మారింది ఇందులో ప్రధానంగా ఉన్నటువంటి శాస్త్రవేత్తలు లెవెన్ మీషర్ ఫ్రెడరిక్ మీషర్ ఎర్విన్ చార్గ్రాఫ్ వ్యాట్సన్ క్రిక్ రోజులాండ్ ఫ్రాంక్లిన్ అండ్ ఎం విల్కిన్స్ ఇంకా ఇందులో మనం ఏమేమి చూస్తామో డిఎన్ఏ అంటే ఏమిటి డిఎన్ఏ నిర్మాణం ఏమి శాస్త్రీయమైనటువంటి దృక్పథము పంతొమ్మిది వందల యాభై మూడు కంటే ముందు ఉండేటువంటి శాస్త్రీయ దృక్పథం ఏంటి వాట్సన్ మరియు క్రికెట్ యొక్క కాంట్రిబ్యూషన్ ఏమిటి అదేవిధంగా డిఎన్ఏలో ఇతర రకాలు ఏమున్నాయి అవి చూస్తాం వాట్ ఈజ్ డిఎన్ఏ వాట్ ఈజ్ డిఎన్ఏ డిఎన్ఏ అంటే డియాక్సీ న్యూక్లిక్ యాసిడ్ రైబో న్యూక్లిక్ యాసిడ్ ఈ డిఎన్ఏ అనేది డియాక్సీ న్యూక్లిక్ యాసిడ్ కేంద్రకామ్లము కేంద్రకామ్లము రెండు రకాలు ఆర్ఎన్ఏ డిఎన్ఏ అంటాము అందులో ఇది డియాక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్ డిఎన్ఏ ఈజ్ ఏ డబుల్ స్టాండర్డ్ మాలిక్యూల్ దట్ ఈజ్ ట్విస్టెడ్ ఇన్ టు ఏ హెలిక్స్ స్పైర్లింగ్ కేస్ ఒక పొడవైనటువంటి నిచ్చెనను ఇట్లా కుడివైపునకు తిప్పితే ఎలా ఉంటుందో అలా ఉండేటువంటి రెండు పోగులు కలిగినటువంటి ఒక అణువు ఇక్కడ మనకు చిత్రంలో కనిపిస్తుంది ఓకే ఇలా ఉంటుందన్నమాట ఈచ్ స్ట్రాండ్ కన్సిస్ట్ ఆఫ్ ప్రతి ఒక్క స్ట్రాండ్ కూడాను ప్రతి ఒక్క పోగు కూడాను ఒక షుగర్ ఫాస్ఫేట్ బ్యాక్ బోన్ అంటే దానికి వెన్నెముకగా షుగర్ ఫాస్ షుగరు ఫాస్ఫేట్ షుగర్ ఫాస్ఫేట్ ఉంటుందన్నమాట ఇక్కడ మనకు కనిపిస్తోంది అవి ఏమేమనేది మరి చెప్తాం ఓకే ప్రతి ఒక్క స్ట్రాండ్ కూడాను ఒక షుగర్ ఫాస్ఫెయిట్ బ్యాక్బోన్గా ఉండి అంటే వెనక నిలబడ్డానికి ఆ పోగు నిలబడ్డానికి దాంతోపాటుగా రెండు క్షార రసాయనికాలు బేస్ కెమికల్స్ అటాచ్డ్ ఇన్ పెయిర్స్ జతల జతలుగా ఈ రెండు పోగులకు కూడా పోగులేమో ఆ మధ్యలో ప్రధానమైనటువంటి ఆ నచ్చ నత్రజనే క్షారాలు నిలబెట్టగలిగి నిలబెట్టేటువంటివైతే వాటి మధ్యలో ఉండేటువంటివి నత్రజని క్షారాలు అడినిన్ పేర్స్ విత్ థయామిన్ అడెనిన్ థయామిన్తోనూ గ్యుయానిన్ సైటోసిన్తోనూ జత కడుతుందన్నమాట ఆ రెండు జతలు కట్ట కట్టడానికి అవి అలాగే నిలబడ్డానికి ఈ షుగర్ ఫాస్ఫేట్ ఫాస్ఫేటు చక్కెరలతో తయారైనటువంటి పొడవైనటువంటి ఒక నిచ్చెనికి పొడవుగా ఉంటుంది కదా కట్టే అలా వెన్నెముకగా అది నిలబడుతుంది ఇక్కడ చూడండి బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ డిఎన్ఏ ఈజ్ ఏ షుగర్ ఫాస్ఫేట్ బ్యాక్బోన్ విత్ ఫోర్ వేరియబుల్ నైట్రోజన్ బేసెస్ నాలుగు నత్రజని క్షారాలను జదల జతలుగా కలిపి కలిపి ఉంచడానికి వాటికి రెండు పక్కల కూడాను నిచ్చెనకి ఏ విధంగానైతే మధ్యలో మెట్లున్నట్టుగా ఈ నత్రజని క్షారాలు ఉంటాయి ఆ రెండు వైపులా ఉండే పొడవైనటువంటి వెదురు బొంగుల మాదిరిగా ఉండేటువంటివి షుగరు ఫాస్ఫేట్ యొక్క వెన్నెముక నిర్మాణమై ఉంటుంది దిస్ స్ట్రక్చర్ ఈజ్ కాల్డ్ ఎ న్యూక్లియోటైడ్ దీనిని అంటే బ్యాక్బోన్గా ఉండేటువంటి ఒక షుగర్ ఫాస్ఫేట్ బ్యాక్బోన్తో పాటుగా ఈ నత్రజని చారాలతో ఉండేటువంటి ఒక సమూహాన్ని న్యూక్లియోటైడ్ అంటారు ఇక్కడ చూడండి ఎడం వైపున ఫాస్ఫేట్ మాలిక్యూల్ హైడ్రోఫిలిక్ అంటే నీటి తత్వాన్ని కలిగి ఉండేటువంటి షుగర్ ఫైవ్ కార్బన్ షుగర్ అది కూడాను డి షుగర్ ఇక్కడి వరకు కూడాను ఇది బ్యాక్బోన్ అంటాం దీన్ని వెన్నెముక అంటాం దీని తర్వాత దీనికి అటాచ్ అయిన నైట్రోజన్ బేస్ హైడ్రోఫోబిక్ జల అప్రియతత్వాన్ని కలిగిన ఇది బేస్ అన్నమాట నత్రజని క్షారము అసలు న్యూక్లిక్ యాసిడ్స్ అంటే ఏమి కేంద్రకంలో ఉండే ఆమ్లాలను కేంద్రకామ్లాలు న్యూక్లియస్లో ఉంటాయి కాబట్టి వాటిని న్యూక్లిక్ యాసిడ్స్ అని అంటారు ఈ న్యూక్లిక్ యాసిడ్ అనేటువంటివి పాలిమర్స్ న్యూక్లియోటైడ్స్ ఆర్ మోనోమర్స్ న్యూక్లియోటైడ్లోన ఒక ఇది మాత్రమే ఉంటుంది న్యూక్లిక్ యాసిడ్లు అసంఖ్యాకమైనటువంటి క్షారాలు ఉంటాయి కాబట్టి దాన్ని పాలిమర్ అంటారు దీన్ని మోనోమర్ అంటారు నైట్రోజన్ బేసెస్ ఏమేమి ప్యూరిన్స్ పైరిమిడిన్స్ షుగర్స్ ఏమేమి రైబో షుగర్ డియాక్సి రైబో షుగర్ ఇక్కడ రైబో షుగర్ వచ్చి ఆరన్యోలో ఉంటుంది డియాక్సీ రైబో షుగర్ వచ్చి డిఎన్ఏలో ఉంటుంది వీటిని ఈ ప్యూరిన్స్ పైరమిడిన్స్తో కలిపి అది రైబోస్ షుగర్ కానీ లేదా డియాక్సీ రైబో షుగర్ కానీ ఏదైనా ఒకటి ఉంటే దానిని న్యూక్లియోసైడ్ అంటారు ఎందుకు ముందు చెప్పాం న్యూక్లియోటైడ్ అని న్యూక్లియోటైడ్ ఒక షుగరు ఫాస్ఫేటు ఒక బేస్ ఉంటే దాన్ని న్యూక్లియోటైడ్ అంటాము ఇట్లా రెండు నైట్రోజన్ బేస్లు చక్కెర ఉంటుందని న్యూక్లియోటైడ్ అని అంటాము అంటే ఫాస్ఫేటు ప్లస్ న్యూక్లియోటైడ్ ఈజ్ ఈక్వల్ టు న్యూక్లియోసైడ్ ఫాస్ఫేట్స్ న్యూక్లియోటైడ్ ప్లస్ న్యూక్లియోసైడ్ ఈజ్ ఈక్వల్ టు న్యూక్లియోటైడ్స్ ఇందుకు డిఎన్ఏ జెనెటిక్ మెటీరియల్గా పనిచేస్తుందా డస్ డిఎన్ఏ ఫిట్ ది రిక్వైర్మెంట్ ఆఫ్ ఎ హెడిటరీ మెటీరియల్ Require DNA material, has biologically useful information to make protein. Genetic code, three basis code for one amino acid, must reproduce faithfully and transmit to offsprings. Complementary bases are faithful, found in germ cells, must be stable within a living organism. బ్యాక్బోన్ ఈజ్ స్ట్రాంగ్ కోవలెంట్ హైడ్రోజన్ బ్యాండ్స్ మస్ట్ బీ క్యాపబుల్ ఆఫ్ ఇన్కార్పొరేటింగ్ స్టేబుల్ చేంజెస్ బేసెస్ కెన్ చేంజ్ త్రూ నోన్ మెకానిజమ్స్ అంటే ఒక జన్యు పదార్థంగా పనిచేయాల్సినటువంటి ఒక అణువుకు లేదా ఒక పదార్థానికి ఏమేమైతే రిక్వైర్మెంట్స్ ఉండాలో ఎలా ఉండాలనేటువంటిది ఎడంవైపు ఉండేటువంటిది చూ సూచిస్తుంది డిఎన్ఏలో అవన్నీ కూడా ఉన్నాయనేటువంటిది కుడివైపు నుండేటువంటి పట్టిక చూపిస్తుంది ఇక ఈ డిఎన్ఏని కనుక్కోవడానికి ముందు ముందుగా ఏం జరిగాయి అసలు జన్యు పదార్థంగా కనుక్కోవడానికి దాని నిర్మాణం కనుక్కోవడానికి ఏమేం జరిగాయి బై ది అర్లీ నైన్టీన్ హండ్రెడ్స్ ఇట్ వాస్ నోన్ దట్ ద క్రోమోజోమ్స్ క్యారీ ద జెనెటిక్ ఆర్ హెరిడరీ ఇన్ఫర్మేషన్ క్రోమోజోమ్స్ కన్సిస్ట్ ఆఫ్ డిఎన్ఏ క్రోమోజోములు భౌతిక వాహకాలు అంటే లక్షణాలని మోసుకువెళతాయని పంతొమ్మిది వందల ప్రాంతంలో తెలిసింది తర్వాత క్రోమోజోములో డిఎన్ఏ ఉంటుంది అని గుర్తించబడింది ఇందులో ముందుగా వచ్చినటువంటి శాస్త్రవేత్తలు అంటే మొట్టమొదటిగా ఇంట్రొడ్యూస్ ది కాన్సెప్ట్ ఆఫ్ హెరిడిటీ అనువంశికాతను గురించి తెలియజేసినటువంటి వాడు గ్రెగర్ జాన్ మెండల్ తరువాత జీన్ అనేటువంటి పదాన్ని గుర్తించినటువంటి విల్హెమ్ జోహెన్సన్ ఇప్పుడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది తర్వాత థామస్ హాంట్ మార్గన్ టిహెచ్ మోర్గాన్ అంటాము డిస్కవర్స్ ది జీన్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫార్ ఇన్హెరిటెన్స్ జన్యువులు అనువంశికతకు కారణము అని టిహెచ్ మోర్గాన్ గారు కనుగొన్నారు తర్వాత ఫెబులెస్ ఫెబెస్ లెవెన్ డిస్కవర్స్ దట్ డిఎన్ఏ ఈజ్ మేడప్ ఆఫ్ న్యూక్లోటైడ్స్ ఫాస్ఫేట్స్ షుగర్స్ అండ్ ఫోర్ బేసెస్ అంటే డిఎన్ఏ చక్కెరలతోనూ న్యూక్లోటైడ్తోనూ మరియు ఫాస్ఫేట్లతోనూ నాలుగు నత్రజని క్షారాలతోనూ తయారు చే క్షారాలతోనూ తయారు చేయబడి ఉంటుందని ఈయన లెవెన్ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు తర్వాత వాజ్ వర్డ్ యావెరీ షోస్ దాట్స్ డిఎన్ఏ కెన్ ట్రాన్స్ఫార్మ్ ది ప్రాపర్టీ ఆఫ్ సెల్స్ డిఎన్ఈ ఈయన ఎవరీ ఏం కనుక్కున్నాడు డిఎన్ఈ అనేటువంటిది కణాల యొక్క లక్షణాలను మారుస్తుంది అంటే ఒక ఒక కణంలో ఉండేటువంటి లక్షణాలు ఇంకో కణంలోనికి చేరవేస్తుంది హవ్ ఎవర్ దిస్ ఐడియా వాజ్ నాట్ యూనివర్సలీ యాక్సెప్టెడ్ అంటే ఈయన ఇచ్చినటువంటి ఐడియాని ఎవరు కూడాను అంతగా యాక్సెప్ట్ చేయలేదు కానీ తర్వాత తరంలో అది కూడా ప్రముఖమైనటువంటి ప్రాముఖ్యతను సంతరించుకుంది ఇక ఎర్విన్ చార్గాఫ్ ఈయన దాని యొక్క నిర్మాణాన్ని ఎక్స్రే క్రిస్టలోగ్రఫీ అనే పద్ధతి ద్వారా కనుగొన్నాడు షోస్ దాట్స్ ఏ ప్లస్ జీఈ్ ఈక్వల్ టు టీ ప్లస్ సి అంటే అడినైన్ మరియు గ్యుయానిన్ ద్వి రెండు బంధాలతో థయామిన్ మరియు సైటోసిన్తో కలిసి ఉంటాయని అవి సమపాలలో యాభై శాతం యాభై శాతం ఉంటాయని కనుగొన్నాడు

సో ఈ విధంగా ఒక పరికరాన్ని తయారు చేసి దాని ద్వారా డిఎన్ఏని తన నిర్మాణాన్ని కనుక్కోవడం జరిగింది సూన్ ఆఫ్టర్ వరల్డ్ వార్ టూ ద రేస్ టు డిస్కవర్ ది సీక్రెట్ ఆఫ్ లైఫ్ వాస్ ఆన్ సైంటిస్ట్ న్యూ దర్ న్యూ దిస్ వర్ట్ వి ద డిస్కవరీ ఆఫ్ ద సెంచురీ అండ్ వుడ్ గ్యారంటీ ఏ నోబెల్ ప్రైజ్ రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత జీవితం ఎలా పుట్టింది దీనికి మూలభూతం ఏమిటి అనేటువంటి దాని గురించి శాస్త్రవేత్తలంతా కూడాను ప్రయత్నాలు చేయడం మొదలుపెట్టి సో ఖచ్చితంగా ఇది ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఆవిష్కరణ అవుతుందని కనుగొన్నారు సో ఆ సందర్భంలోనే వ్యాట్సన్ క్రిక్ అనేటువంటి ఇద్దరు శాస్త్రవేత్తలు ఈ డిఎన్ఏ మోడల్ని చూ చూచాయగా నిర్మాణం చేస్తారు ది వ్యాట్సన్ క్రిక్ మోడల్ ఆఫ్ ది స్ట్రక్చర్ ఆఫ్ డిఎన్ఏ ఆన్ ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్ నైన్టీన్ ఫిఫ్టీ త్రీ ఫ్రాన్సిస్ క్రిక్ వాక్డ్ ఇన్ ది ఈగల్ పబ్ ఇన్ కేంబ్రిడ్జ్ ఇంగ్లాండ్ అండ్ యాజ్ జేమ్స్ వ్యాట్సన్ లెటర్ రికార్డ్ అనౌన్స్డ్ దట్ వీ హ్యాడ్ ఫౌండ్ ద సీక్రెట్ ఆఫ్ లైఫ్ మేము జీవితం యొక్క రహస్యాన్ని కనుగొన్నాము యాక్చువలీ దే హ్యాట్ దట్ మార్నింగ్ వ్యాట్సన్ అండ్ క్రిక్ హ్యాడ్ ఫిగర్డ్ అవుట్ ది స్ట్రక్చర్ ఆఫ్ డియాక్సి రైబోన్యూక్లిక్ యాసిడ్ డిఎన్ఏ అండ్ దట్ స్ట్రక్చర్ ఎ డబుల్ హెలిక్స్ దట్ కెన్ అన్జిప్ టు మేక్ కాపీస్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ కన్ఫర్మ్డ్ సస్పె దట్ డిఎన్ఏ క్యారీస్ లైఫ్స్ హెరిడిటరీ ఇన్ఫర్మేషన్ సో ఆ ఉదయమే వారిద్దరూ కూడాను ఈ డిఎన్ఏ అనేటువంటిది రెండు పోగులు కలిగి ఉంటుంది అని అది విడిపోతూ కొత్త కాపీలను కొత్త నమూనాలను కొత్త నకలను కూడాను తయారు చేసుకుంటుందని డిఎన్ఏ జెనెటిక్ జె పదార్థమని దాని ముందు ఉండేటువంటి ఆపోహలన్నీ తొలగిస్తూ తమ నమూనాని వారు ప్రదర్శించారు ఇన్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ జేమ్స్ వ్యాట్సన్ అండ్ వ్యాట్సన్ ట్రావెల్ ఫ్రమ్ యునైటెడ్ స్టేట్స్ టు వర్క్ విత్ ఫ్రాన్సిస్ క్రిక్ అట్ క్రేంబ్రిడ్జ్ యూనివర్సిటీ వ్యాట్సన్ అండ్ క్రిక్ యూజర్ ద మోడల్ బ్యూకింగ్ బిల్డింగ్ అప్రోచ్ మోడల్ బిల్డింగ్ అప్రోచ్ మోడల్ బిల్డింగ్ అప్రోచ్ దే ఫిజికలీ బిల్ట్ మోడల్స్ ఆఫ్ అవుట్ ఆఫ్ వైర్ షీట్ మెటల్ అండ్ నట్స్ అండ్ బాల్స్ బోల్ట్స్ టు కమ్ అప్ విత్ ది స్ట్రక్చర్ ఆఫ్ డిఎన్ఏ అంటే వీరిద్దరూ కూడాను కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలోన దాని నమూనాను తయారు చేయడానికి ప్రారంభించారు నైన్టీన్ ఫిఫ్టీ వన్లో దానికి గాను వాళ్ళు ఐరన్ మెటల్ షీట్లు అదేవిధంగా వైర్లు నట్లు బోల్ట్లు అండ్ అన్నిటి కూడా ఉపయోగించి చివరికి డిఎన్ఏ నమూనాను తయారు చేశారు వై డిడ్ దే బిల్డ్ మోడల్స్ సమ్టైమ్స్ ది ఫింగర్స్ కెన్ గ్రాస్ప్ వాట్ ద మైండ్ కెనాట్ అంటే ఇది ఇది ఒక చిన్న సామెత ఉన్నట్టు కొన్ని కొన్నిసార్లు మెదడు వెళ్ళలేనటువంటి చేయలేనటువంటి పని చేతి చేస్తాయి అంటే చేతులు చేస్తాయని దాని అర్థం డిఎన్ఏ కన్సిస్ట్ ఆఫ్ టూ చైన్స్ ఆఫ్ ఇన్ ఇన్ఏ లాడర్ లైక్ స్ట్రక్చర్ విచ్ ఈజ్ ట్విస్టెడ్ డబుల్ హెలిక్స్ యూజ్డ్ డేటా ఆఫ్ ఎంహెచ్ఎఫ్

వాటిని వాటిలో ఎక్స్ ఆకారంగా ఉండేటువంటి ఆ అమెరికను చూసి ఖచ్చితంగా ఇది ఒక మెలి తిరిగినటువంటి పద్ధతిలో ఉంటుంది అని వారు గుర్తించారు అండ్ అదేవిధంగా వారు ఎర్విన్ చార్గాఫ్ యొక్క డేటాను కూడాను ఉపయోగించుకొని పంతొమ్మిది వందల నలభైలో ఎర్విన్ చార్గ్ చేసినటువంటి ప్రయోగాల్ని ఆయన సూచన ఆయన నమూనాలని మరియు యాభై యొక్క దశకంలోని ప్రారంభ దశలో జరిగినటువంటి ప్రయోగాల్ని తాము దృష్టిలో ఉంచుకొని ఆ నిర్ణయాన్ని చేశారు చార్గ్స్ రూల్ ఏం చెప్తుంది అంటే హిజ్ డేటా షోడ్ దట్ ఇన్ ఈచ్ స్పీషీస్ ద పర్సెంట్ ఆఫ్ ఏ ఈక్వల్స్ పర్సెంట్ ఆఫ్ ఏ ఈక్వల్స్ ది పర్సెంట్ ఆఫ్ టీ అండ్ ది పర్సెంట్ ఆఫ్ జీ ఈక్వల్స్ ది పర్సెంట్ ఆఫ్ సి అంటే ఏకు సమానమైన నిష్పత్తిలో టీ ఉంటుందని జీకి సమానమైన నిష్పత్తిలో సి ఉంటుందని అంటే అడినైనికి సమానమైన నిష్పత్తిలో థయామీను గుయానిక సమానమైన నిష్పత్తిలో సైటోసీని ఉంటుంది అని వాట్సన్ వాజ్ షోన్ దిస్ పిక్చర్ బై విల్కిన్స్ ఇన్ అర్లీ నైన్టీన్ ఫిఫ్టీ త్రీ

ఒక డిగ్రీ ఒక ఒక హెలిక్స్ ఒక ఒక పురి విప్పినటువంటి ఒక ఒక చుట్ట ఇంకొక చుట్టకు మధ్యలో ఉండేటువంటి యాంగిల్ థర్టీ సిక్స్ డిగ్రీసు ఫ్రాన్సిస్ క్రిక్ అండ్ జేమ్స్ వ్యాట్సన్ విత్ మ్యారిస్ విల్కిన్స్ రిసీవ్డ్ ది నైన్టీన్ సిక్స్టీ టూ నోబెల్ ప్రైజ్ ఫర్ డిస్కవరింగ్ ది మాలిక్యులర్ స్ట్రక్చర్ ఆఫ్ డియాక్సి రైబోన్యూక్లిక్ యాసిడ్ సో ఈ డియాక్సి రైబోన్యూక్లిక్ యాసిడ్ యొక్క నమూనాను వారు సెట్ చేసినందుకు గాను దాన్ని బిల్డప్ చేసినందుకు గాను వారికి పంతొమ్మిది వందల అరవై రెండులో నోబెల్ ప్రైజ్ వచ్చింది వైడ్లీ రిగార్డెడ్ యాజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ డిస్కవరీస్ ఆఫ్ ది ట్వంటీ ఎయిత్ సెంచురీ ఇరవై శతాబ్దపు అతి ప్రతిష్టాత్మకమైనటువంటి ఆవిష్కరణగా దీన్ని అద్భుతంగా గుర్తించారు ఇట్ హ్యాడ్ లెడ్ ద వే టు ది మ్యాపింగ్ అండ్ డిస్ఫెరింగ్ ఆఫ్ ఆల్ ది జీన్స్ ఇన్ ద హ్యూమన్ క్రోమోజోమ్స్ తర్వాత వీరు తయారు చేసినటువంటి నమూనాను బట్టి క్రోమోజోమ్ మ్యాపింగు తర్వాత మనిషిలో ఉండేటువంటి క్రోమోజోమ్ను గుర్తించడానికి అనుకూలమైంది ఈ వీరిద్దరి మోడల్ కూడాను ది సైడ్స్ ఆఫ్ ది ల్యాడర్ ఆర్ మేడప్ ఆఫ్ ఆల్టర్నేటింగ్ మాలిక్యూల్స్ ఆఫ్ ఫాస్ఫేట్ అండ్ డి ఆక్సిరైబో షుగర్ అంటే ఆ రెండు వైపులా ఉండేటువంటి నిచ్చెనకు రెండు వైపులా ఉండేటువంటి పొడవైనటువంటి కర్రల్లాగా ఉండేటువంటి ప్రాంతం అంతా కూడాను ఫాస్ఫేట్తోనూ మరియు డి ఆక్సిడైబు షుగర్తోనూ చేయబడి ఉంటుంది ద బేసెస్ మేకప్ ది రంగ్స్ ఆఫ్ ది ల్యాడర్ అంటే మధ్యలో ఉండే కట్టెల మాదిరిగా నైట్రోజన్ బేసెస్ ఉంటాయి అండ్ దే ఆర్ అట్రాక్టెడ్ బై ఏ వీక్ కెమికల్ బాండ్స్ కాల్డ్ హైడ్రోజన్ బాండ్స్ ఈ నత్రజని క్షారాల మధ్య బలహీనంగా ఉండేటువంటి హైడ్రోజన్ బాండ్స్తో హైడ్రోజన్ బంధాలతో అవి ఒకదానికొకటి అతుక్కుని ఉంటాయి ద డిఎన్ఏ హెలిక్స్ ఈజ్ యాంటీ ప్యారలల్ విచ్ మీన్స్ దట్ ది ఫైవ్ ఫిఫ్త్ ఎండ్ ఆఫ్ వన్ స్టాండ్ ఈజ్ పేర్డ్ విత్ ది థర్డ్ ఎండ్ ఆఫ్ ఇట్స్ కాంప్లిమెంటరీ స్టాండ్ అండ్ వైస్ వర్స అంటే రెండు కూడాను ఎదురెదురుగా ఉంటాయి యాంటీ ప్యారలల్ సమాంతరంగా అంటే ప్రతి సమాంతరము ప్రతి సమాంతరము అంటే ఒకదానికి ఒకవైపున ఐదు ఐదు ఐదవ ఫిఫ్త్ ప్రైమ్ ఎండ్ అంటాం ఫిఫ్త్ ఎండ్ ఉంటే ఇంకొక చివర థర్డ్ ఎండ్ ఉంటుంది ఆ ఫిఫ్త్ ఎండ్ ఎదురుగా ఉండేటువంటి ఈ పోగు ఎదురుగా ఉండేటువంటి దాన్ని ఇంకొక ఎండు అక్కడ ఫిఫ్త్ ఎదురుగా థర్డ్ ఉంటుంది ఇక్కడ థర్డ్ ఎదురుగా ఫిఫ్త్ ఉంటుంది దాన్ని యాంటీ ప్యారలల్ అంటే చిత్రంలో చూపించినట్టుగా టూ హైడ్రోజన్ బాండ్స్ కనెక్ట్ టు ఏ కనెక్ట్ టీ టు ఏ త్రీ హైడ్రోజన్ బాండ్స్ కనెక్ట్ జీ టు సి అంటే థయామిన్ అడినైన్ల మధ్యలో డబుల్ బాండు గుయానిన్ సైటోసిన్ మధ్యలో ట్రిపుల్ బాండు ఉంటుందన్నమాట సో వ్యాడ్సన్ అండ్ క్రిక్స్ డబుల్ హెలిక్స్ మోడల్ ఎక్స్ప్లెయిన్ హౌ రెప్లికేషన్ ఆఫ్ డిఎన్ఏ డ్యూరింగ్ మైటాసిస్ ప్రొడ్యూస్ ఎగ్జాక్ట్ కాపీస్ ఫార్ ది డాటర్ సెల్స్ హౌ డిఎన్ఏ యాక్ట్స్ యాజ్ ఏ కోడ్ స్పెసిఫయింగ్ హౌ ప్రోటీన్స్ ఆర్ మేడ్ బై ది సెల్ ఈ అంటే ఎలా మైటాసిస్ జరిగేటప్పుడు డిఎన్ఏ ఎలా ఆ రెండు పోగులు కూడాను విడిపోయి అలాగే నా తల్లి కణాన్ని పోలినటువంటి పిల్ల కణాలు ఎలా ఏర్పడతాయి డిఎన్ఏ ఏ విధంగా సంకేతాలను ఇచ్చి ప్రోటీన్లను తయారు చేస్తుంది అనేటువంటి విషయాన్ని అంతా కూడాను ఆ వ్యాట్సన్ క్రిక్ మోడల్ని మనం బాగా జాగ్రత్తగా గమనిస్తే మనకు అర్థమవుతుంది సో ఇక నేచర్ అనేటువంటి పత్రికలో వారు నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో వ్యాక్స్ అన్న క్రికెట్ యొక్క పరిశోధన నిర్మాణాన్ని ఆకృతిని ఇందులో ప్రచురించారు పబ్లిష్ చేశారన్నమాట నోబెల్ ప్రైజ్ తీసుకున్నప్పటి చిత్రం ఇది ఇక తర్వాత డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ డిఎన్ఏ డబుల్ హెలిక్స్ అంటే డిఎన్ఏ ద్వి సర్పిల డిఎన్ఏలో ఎన్ని రకాలు ఉన్నాయి ఏడీఎన్ఏ బిడిఎన్ఏ డిఎన్ఏ ఏడిఎన్ఏ డిఎన్ఏ అంటే ఏమి ఏడిఎన్ఏ ఈజ్ వన్ ఆఫ్ ది మెనీ పాజిబుల్ డబుల్ హెలికల్ స్ట్రక్చర్ ఆఫ్ డిఎన్ఏ డిఎన్ఏ మాదిరిగానే ఉండేటువంటి దివిసర్పిల పోగు ఇట్ ఈజ్ మోస్ట్ యాక్టివ్ అలాంగ్ విత్ అదర్ ఫామ్స్ ఇది కూడా చాలా చర్యావంతంగా ఉంటుంది హెలిక్స్ హ్యాస్ లెఫ్ట్ హ్యాండెడ్ ఎడమ చేతి వైపుకు దీని సర్పిలంగా చుట్టుకొని ఉంటుంది షార్టర్ మోర్ కాంపాక్ట్ చాలా పొట్టిగా ఉండి దగ్గర దగ్గరగా చుట్టుకొని ఉంటుంది కాంపాక్ట్ హెలికల్ స్ట్రక్చర్ అనమాట ఈ టక్కర్స్ ఓన్లీ ఇన్ డీహైడ్రేటెడ్ శాంపుల్స్ ఆఫ్ డిఎన్ఏ డిహైడ్రేట్ అయినటువంటి నిర్జలీకరణ గావించినటువంటి డిఎన్ఏ అణువులలో మాత్రమే ఇది ఉంటుంది సచ్జ్ దోస్ యూజ్డ్ ఇన్ క్రిస్టలోగ్రాఫిక్ ఎక్స్పెరిమెంట్స్ అంటే క్రిస్టలోగ్రాఫిక్ ఎక్స్రేలు దాన్ని అనేక రకమైన పరిశోధనలకు ఎప్పుడైతే డిఎన్ఏని మామూలుగా ఉండే డిఎన్ఏని యూజ్ చేస్తామో అందులో డిహైడ్రేషన్ అయినప్పుడు ఈ విధంగా కుచించుకుపోయినటువంటి డిఎన్ఏను ఏడిఎన్ఏ అని పిలుస్తారు స్ట్రక్చర్ ఏడిఎన్ఏ ఈజ్ ఫెయిర్లీ సిమిలర్ టు బిడిఎన్ఏ స్లైట్ ఇంక్రీజ్ ఇన్ ది నంబర్ ఆఫ్ బేస్ పేర్స్ ఫర్ రొటేషన్ అంటే ఆ బేస్ పేరింగ్ అంటే ఏటీ జీసీ ఏటీ జీసీ అనేది ఒక ఒక టర్న్కు ఇంకో టర్న్కు సుమారు ఒక పది బేస్ పేర్లు ఉంటాయి ఆ నంబర్ ఆఫ్ బేస్ పేర్లు దీంట్లో మరీ ఒక టర్న్కి ఎక్కువగా ఉంటాయన్నమాట అండ్ రిజల్టింగ్ ఇన్ ది టైటర్ రొటేషన్ అవి దగ్గర దగ్గర ఎక్కువగా అమరి ఉండడం చేత టైట్గా రొటేట్ అయి ఉంటుంది డీప్ మేజర్ గ్రూ అండ్ ఏ షాలో మైనర్ గ్రూ చాలా లోతుగా ఉండేటువంటి మేజర్ గ్రూ ఉంటుంది షాలోగా ఉండేటువంటి షార్ప్గా ఉంటే మైనర్ గ్రూవ్ ఉంటుంది మేజర్ గ్రూవ్ అంటే మనం ఇట్లా 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 హిలక్స్ని ఇట్లా తిప్పినప్పుడు బయటకు వచ్చేటువంటిది మేజర్ లోపలికి పోయేటువంటిది మేజర్ గ్రూవ్ బయటకు వచ్చేటువంటిది మైనర్ గ్రూవ్ అన్నమాట ఫేవర్డ్ కన్ఫర్మేషన్ అట్ లో వాటర్ కాన్సన్ట్రేషన్ ఇన్ని సొల్యూషన్ విత్ హయ్యర్ సాల్ట్ కాన్సన్ట్రేషన్స్ ఆర్ విత్ ఆల్కహాల్ విత్ ఆల్కహాల్ ఇది ఏం చేస్తుంది ఏ ట్రా ఏ డిఎన్ఏ అనేది ఏం చేస్తుంది ఏ ట్రాన్సాక్షన్ ఫ్రమ్ బీడిఎన్ఏ టు ఏడిఎన్ఏ అర్థమవుతుందా ఏ ట్రాన్సాషన్ ఫ్రమ్ బీడిఎన్ఏ టు ఏడిఎన్ఏ అకర్స్ డ్యూరింగ్ ట్రాన్స్క్రిప్షన్ ఏడిఎన్ఏ ఆల్సో ప్లేస్ ఏ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ సమ్ ప్రాసెస్ దట్ డు నాట్ ఇన్వాల్వ్ ఆర్ఎన్ఏ ఇక్కడ బీడిఎన్ఏ ఏడిఎన్ఏగా ఎప్పుడు మారుతుందంటే ట్రాన్స్క్రిప్షన్ మామూలుగా అనువాదము అనులేఖనం అనేటువంటివి జరుగుతాయి మనకు జిఎన్ఏ ప్రతికృతిలో ఆ అనులేఖనం జరిగేటప్పుడు ఈ బీడిఎన్ఏ ఏడిఎన్ఏగా మారుతుంది తర్వాత ఆర్ఎన్ఏ చేయలేనటువంటి కొన్ని పనులను ఏడిఎన్ఏ చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ స్పోరులేటింగ్ బ్యాక్టీరియా there is a protein which which can bind to dna in the b conformation and induces a change to the a dna helix also long terminal repeats of transposable elements these regions often contain purines purine stretches with which favor the dna conformation so muttanki మనకు ట్రాన్స్క్రిప్షన్ అనులేఖనం అనేటువంటి సమయంలో బీడిఎన్ఏ ఏడిఎన్ఏగా మారుతుంది ట్రాన్స్ఫార్మ్ అవుతుంది సో బీడిఎన్ఏ మోస్ట్ కామన్ డిఎన్ఏ కన్ఫర్మేషన్ ఇన్ వైవో ప్రయోగశాలల్లో మామూలుగా మనకు కామన్గా కనిపించేటువంటిది బీడిఎన్ఏ ఫేవర్డ్ కన్ఫర్మేషన్ అట్ హయ్యర్ వాటర్ కాన్సన్ట్రేషన్ హెచ్చుగా సజలీకరణ ఉన్నటువంటి ప్రాంతంలో ఇది కనిపిస్తుంది ఆల్సో నోన్ యాస్ వ్యాట్సన్ అండ్ క్రిక్ మోడల్ ఆఫ్ డిఎన్ఏ ఫస్ట్ ఐడెంటిఫైడ్ ఇన్ ఫైబర్ అట్ నైంటీ టూ పర్సెంట్ రిలేటివ్ హ్యూమిడిటీ నిర్మాణము స్ట్రక్చర్ న్యారోయర్ మోర్ ఎలాంగేటెడ్ హెలిక్స్ దాన్ ఏ వైడర్ మేజర్ గ్రూవ్స్ ఈజిలీ యాక్సెసిబుల్ టు ప్రోటీన్ అండ్ నేరో మైనర్ గ్రూప్స్ base pairs nearly perpendicular to helix axis one spiral is 3.4 nanometers or 34 angstroms and distance between two helical bonds is 0 0.34 nanometers or 3.4 angstroms z dna z dna is one of the many possible double helical structure of dna జెడ్డిఎన్ఏ కూడాను డ్యూఏ డిఎన్ఏ మాదిరిగానిదే హెలిక్సీస్ లెఫ్ట్ హ్యాండెడ్ కానీ దీంట్లో ఆ స్పైరల్ అంటే సర్పిలం తిరిగినటువంటిది వచ్చి ఎడమ చేతి వాటముగా ఉంటుంది లెఫ్ట్ హ్యాండెడ్ సెన్స్ ఇట్ ఈజ్ మోస్ట్ యాక్టివ్ డబుల్ హెలికల్ స్ట్రక్చర్ కెన్ బి ఫార్మ్డ్ ఇన్ వివో గివన్ ప్రాపర్ సీక్వెన్స్ అండ్ సపోర్ట్ సూపర్ హెలికల్ టెన్షన్ బట్ ఫంక్షన్ రిమైన్స్ అబ్స్క్యూర్ దీని విధి విధానము విధి విధానాలు అంతగా మనకు ఉపయుక్తకరంగా లేనటువంటివి జెడ్ డిఎన్ఏ ఈజ్ ఏ ట్రాన్సిట్ ఫార్మ్ ఆఫ్ డిఎన్ఏ ఇది ఒక సుషుప్త దశ ఉన్నట్టుగా నారోయర్ మోర్ ఎలాంగేటెడ్ హెలిక్స్ దెన్ ఏఆర్బి జెడ్ డిఎన్ఏ వాజ్ ఫస్ట్ డిస్కవర్డ్ ఇన్ నైన్టీన్ సెవెంటీ నైన్ సర్టన్ ప్రోటీన్స్ బైండ్ వెరీ స్ట్రాంగ్లీ టు జెడ్ డిఎన్ఏ జెడ్డిఎన్ఈ ప్లేస్ యాన్ ఇంపార్టెంట్ బయోలాజికల్ రోల్ ఇన్ ప్రొటెక్షన్ అగెన్స్ట్ వైరల్ డిసీజెస్ జెడీఎన్ఈ అనేటువంటిది మామూలుగా పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఈ వైరల్ డిసీజ్కి వైరల్ డిసీజ్ నుంచి కాపాడుతుంది సారీ ఈ జెడ్డిఎన్ఏ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ బయలాజికల్ రోల్ ఇన్ ప్రొటెక్షన్ ఆఫ్ అగనెస్ట్ వైరల్ డిసీజెస్ ఇది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఒక ప్రోటీన్ రూపంలో కనిపెట్టబడింది మరియు ఇది వైరల్ డిసీజెస్ నుంచి కాపాడుతుంది బయలాజికల్ ప్రాముఖ్యత అనమాట దీనికి జీవశాస్త్ర సంబంధమైన ప్రాముఖ్యత వన్ టర్న్ స్పాన్స్ ఫోర్స్ ఫోర్ పాయింట్ సిక్స్ నానోమీటర్స్ కంప్రైజింగ్ ట్వెల్వ్ బేస్ పేర్స్ పది బేస్ పేర్స్ పన్నెండు బేస్ పేర్స్ ఉంటాయి ఒక హెలికల్కి ఒక చుట్టకు మరియు ఆ టర్న్ వచ్చి ఫోర్ పాయింట్ సిక్స్ నైనోమీటర్స్ ఉంటుంది ద డిఎన్ఏ మాలిక్యూల్ విత్ ఆల్టర్నేటింగ్ గ్యువానిన్ సైటోసిన్ సీక్వెన్సెస్ ఇన్ ఆల్కహాల్ ఆర్ హై సాల్ట్ సొల్యూషన్ టెన్స్ టు హ్యావ్ సచ్ స్ట్రక్చర్ సో ఆల్కహాలు సాల్ట్ దీంట్లో ఉన్నప్పుడు అటువంటి స్ట్రక్చర్ ఏర్పడుతుంది అని చెప్పడం జరుగుతుంది దీని విధి ఏమిటి వైల్ నో డిఫినెట్

సైంటిస్ట్ హ్యావ్ సిన్స్ డిస్కవర్డ్ దట్ సట్ ప్రోటీన్ బైండ్ వెరీ స్ట్రాంగ్లీ టు డె జెడ్డిఎన్ఏ సజెస్టింగ్ దట్ జెడ్డిఎన్ఏ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ బయోలాజికల్ రోల్ ఇన్ ది ప్రొడక్షన్ అగెన్స్ట్ వైరల్ డిసీజెస్ జెడ్డిఎన్ఏకి కొన్ని ప్రత్యేకమైన ప్రోటీన్లు అతుక్కొని ఉండడం చేత ఈ జెడ్డిఎన్ఏ అనేటువంటిది మిగిలిన అన్నిటికంటే కూడాను వైరల్ వ్యాధుల నుంచి కాపాడుతుంది అని చెప్పబడుతుంది ఇక్కడ మూడు రకాల దీంట్లో కూడాను సరిపం ఎలా తిరిగి ఉంటుంది ఏ ఫారం బి ఫారం ఇట్లా పోయి ఇట్లా పోయి ఇట్లా వస్తుంది ఇట్లా పోవడం మరి ఇట్లా రావడం సో ఇది దానికి విరుద్ధమైనటువంటి దీంట్లో జెడ్ ఫార్మ్ ఉంటుంది ది హెలిక్స్ యాక్సిస్ ఆఫ్ ఏ బి అండ్ జెడ్ డిఎన్ఏ so factors involved for different dna conformations. there are at least these factors, nearly three factors on which the dna conformation depends. ionic or hydration environment, dna sequence, presence of specific proteins. in a living cell, dna is a mixture of a and b dna. conformation with a few regions. Capable of forming so okay? oh, This is the structure of DNA. Thank you. Thank you very much.